ఈ వీడియోలో మనం 70 గజాలలో 70 స్క్వేర్ యార్డ్స్ 70 గజాలలో నిర్మించిన 2BHK హౌస్ చూస్తున్నామండి. ఈస్ట్ ఫేసింగ్లో ఇచ్చిన మెయిన్ గేట్ అండి. బైక్ పార్కింగ్ కూడా మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు మన కారిడార్ స్పేస్లోకి. ఈ ఇంటికి పాత్ యాక్సెస్ వచ్చేసి 11 ఫీట్ ఉందండి. ఈ ఇంటికి ప్రవేశ మార్గం 11 అడుగుల దారి. ఈ ఇంటి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇక్కడ బయట మనకి కారిడార్ ఏరియాలోనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. మనం 70 గజాలలో నిర్మించిన 2BHK ఇండివిజువల్ హౌస్ చూస్తున్నామండి. అన్ని రూమ్స్లో సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి సీలింగ్ అబౌ ఈ ఇంటికి రూఫ్ షెడ్ని అయితే రూఫ్ని షెడ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. అయితే మనకి ఇంటీరియర్ లుక్ కానీ ఎక్స్టీరియర్ లుక్ కానీ మనకి అసలు షెడ్ హౌస్ అని అనిపించదండి. ఈ హౌసు 30 సంవత్సరాల తర్వాత ఇదే నిర్మాణం పైన ఆర్సీసీ స్లాబ్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉత్తరం వైపు ప్రొవైడ్ చేశారండి ఒక డోరు. ఇక్కడ బయట సందులో వచ్చేసి ఒక ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు, కామన్ టాయిలెట్. ఈ 2BHK హౌస్లో మొత్తం 2 వాష్రూమ్స్ ఉంటాయండి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్లో ఉంటుంది. ఈ వీడియో ఫార్వర్డ్ అవుతున్నప్పుడు మనం చూడొచ్చు. ఒక హాలు, చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కిచెన్ అండ్ 2 వాష్రూమ్స్ అండి. నిర్మాణం చేసిన మొత్తం స్థలం 70 గజాలు. ఈ ఇంట్లోని అన్ని రూమ్స్కి 2 డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలంతా కూడా. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. ఈ ఇంటికి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి, మచిలీపట్నంలో లో బడ్జెట్ ప్రాపర్టీస్ని ఫైండ్ చేయడం చాలా డిఫికల్ట్ అండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాపర్టీ 3 ఆర్ వీక్డేస్, 3 లేదా 6 రోజులు మించి పర్చేస్కి అవైలబుల్లో ఉండడం చాలా కష్టం. సో ఇమీడియట్గా మన గ్రావిటీ ప్రాపర్టీస్ నెంబర్కి కాల్ చేయండి అండ్ బుక్ చేసుకోండి అండ్ ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. 22 లాక్స్లో 2BHK 70 గజాలలో
మచిలీపట్నం ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు అండి, చాలా మంచి అవకాశం. మాస్టర్ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేసిన మనకి వెస్ట్రన్ టాయిలెట్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి బయట సందులో ఒక టాయిలెట్ ఉంటుంది, అది ఇండియన్ టాయిలెట్, కామన్ టాయిలెట్. ఇల్లు రియల్ లొకేషన్లో కనుక చూసినట్లయితే చాలా ఇంప్రెసివ్గా ఉంటుందండి. ఒక లో బడ్జెట్లో ఒక ఇంటికి ఏమేమి కావాలో అన్నీ ప్రొవైడ్ చేశారండి నిర్మాణం చేసిన ఓనర్ గారు. కిచెన్లో స్మోక్ అంతా బయటికి రిలీజ్ చేయడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏరియా కూడా ఇచ్చారండి మనకి ఇక్కడ. ఈ ఇంటిని మనం లో బడ్జెట్ ఇల్లు అని చెప్పడం చాలా కష్టం అండి. ప్రతి మెటీరియల్ కూడా కుదిరినంత వరకు చాలా మంచిగా సెట్ చేశారని చెప్పొచ్చు.